ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వచనము. తాళములు స్వరమండలములు సితారలు వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని మందిరపు సేవలు జరిగిస్తున్నారంట ఆనాటి కాలం వారు. దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించడం నేరంగా భావించే కొందరికి తెలియదేమో, దావీదు కాలంలోనే వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించేవారని. వాయిద్యాలు వాయించడం కూడా ఒక నేర్పరితనం. అయితే ఈ తలాంతులు ఇచ్చింది దేవుడే కనుక వారు వాటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించేవారు. మరి ఇప్పటి జనం ఎలా ఉన్నారు? అందరూ వారినే చూడాలని సొంత లాభం కోసం స్వయం ఆనందం కోసం వాయిస్తున్నారు. అవునంటారా కాదంటారా? మీ చర్చిలో వాయిద్యాలు వాయిస్తారో లేదో అనేది ముఖ్యం కాదు, కానీ వాటిని దేవుని కొరకు ఉపయోగిస్తున్నారా లేదా అనేది ముఖ్యమని గుర్తించండి. సింగర్స్, ప్లేయర్స్, ప్రీచర్స్, బిలీవర్స్ ప్రతి ఒక్కరూ దేవుడు మీకు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.